వీలున్నట్లయితే విలియం కేరీ జీవిత చరిత్రను చూడండి. ఆ విలియం కేరీ భార్యతో పాటు సహకారిగా మరొక అమ్మాయి కూడా ఉండేది. అనేక సందర్భాల్లో విలియం కేరీని చూసి అంది, నువ్వు సఫర్ అవుతున్నావు, నీ భార్యను సఫర్ చేస్తున్నావు, నీ కుటుంబాన్ని సఫర్ చేస్తున్నావు, ఇదేనా సేవ అంటే, ఇదేనా పరిచర్య అంటే, నువ్వు సేవకుడు కాబట్టి నువ్వు కష్టాలు పడు, నువ్వు పరిచారకుడు కాబట్టి పరిచర్య చేసేవాడు కాబట్టి నువ్వు శ్రమపడు, ఎందుకు నీ కుటుంబాన్ని శ్రమపరుస్తావు, ఎందుకు నీ భార్యను కష్టాలు పాలు చేస్తావు, ఎందుకు వారిని పస్తులుంచుతావు, ఎందుకు వారికి ఇబ్బందులు, ఈ ఆర్థిక సమస్యలు. ఎన్నోసార్లు ఒకవైపు తన భార్య అర్థం చేసుకోలేక తనతో పాటు ఉన్న సహకారి నిందిస్తూ తన చుట్టూ ఉన్న పరిస్థితులు అననుకూలంగా మారుతున్నప్పుడు, తన కళ్ళెదుటి తన బిడలు కన్ను మూసేస్తున్నప్పుడు, సమాధి చేయడానికి కూడా ఏ ఒక్కరు కూడా తోడు రాకుండా, సమాధి కార్యక్రమం కూడా తనంతటి తానే చేసుకోవాల్సి వచ్చినప్పుడు, తన కుమారుని యొక్క సమాధి కార్యక్రమంలో తానే గొయ్యి తవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ తర్వాత కొంతమంది ఆ తెల్లవాణి యొక్క శవము మన భూమిలో పాతి పెట్టారు, అది మనకు ఏమాత్రం క్షేమం కాదు, ఏమైనా సరే ఆ శవాన్ని బయటికి తీయాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ మూఢనమ్మకంతో ఆ విలియం కేరీ యొక్క కుమారుని యొక్క శవాన్ని ఆ భూమిలోంచి బయటికి తీసే ప్రయత్నానికి ఒడిగడుతున్నప్పుడు, రాత్రింబగళ్ళు ఆ శవం మీద పడి ఆ శవానికి కాపలా కాసుకుంటూ అల్లాడిపోయాడు. ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నిసార్లు సైతాను విలియం కేరీని శోధించి ఉంటాడు, ఒకసారి ఆలోచించండి, నీకు ఏమైందయ్యా పిచ్చోడా, ఇంగ్లాండ్ లాంటి దేశం నుంచి వచ్చావు, నువ్వు బ్రతకడానికి ఏ లోటు లేదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ లోటు లేదు, అక్కడ అంతా నీకు బాగుంది, అంతా బాగున్నటువంటి, అంతా సక్రమంగా ఉన్నటువంటి, అంతా సౌఖ్యంగా ఉన్నటువంటి దేశంలో నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకీ శ్రమలు, ఎందుకీ కష్టాలు, పోని నువ్వు పడుతున్న ప్రయాసకు ఏదైనా ప్రతిఫలంగా కొన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయా, లేదు కదా, మరి ఎందుకు అనవసరంగా నువ్వు ఇంకా శ్రమ పడతావు, వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. ఎన్నిసార్లు సైతాను విలియం కేరీని శోధించి ఉంటాడు, ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు లేక, ఒకవైపు తను చేస్తున్న సేవను ప్రోత్సహించేవాళ్ళు లేక, ఎదుర్కొంటున్నటువంటి పోరాటానికి అండగా నిలబడి నేనున్నాను, ధైర్యంగా ఉన్నాను చెప్పేవాళ్ళు లేక, మరొకవైపు కుటుంబంలో తన భార్య ఈ పరిస్థితులన్నీ చూసి మానసికంగా బలహీనమైపోయినప్పుడు, బిడ్డలేమో ఉన్నటువంటి రోగాలు అంటుకుని వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యాత్ర ముగించేస్తున్నప్పుడు అడుగుతున్నాను, ఎన్నిసార్లు విలియం కేరీ నిరుత్సాహపడి ఉంటాడో, ఆయా సందర్భాల్లో విలియం కేరీ ఒక చెట్టు కింద కూర్చొని ఏం చేయాలో తెలియక ఏడ్చేవాడంట, ప్రభు నాకు ఏమీ అర్థం కావటంలా, నాకు జవాబు ఏమీ కానరావటంలా, నన్ను రమ్మన్నావు వచ్చా, సేవకు పంపించావు వచ్చా, సేవ చేయమన్నావు చేస్తున్నా, కానీ నాకు ఏమీ కనిపించటంలా, ప్రతిఫలం ఏమీ కానరావటంలా, ఏమి చెయ్యాలో నాకు పాలుపోవటంలా, నిస్సహాయ స్థితిలో నేను కూరుకుపోయాను, హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ సిచ్యువేషన్లో దేవుని సేవను కొనసాగించటానికి ఏ మాత్రము ఆస్కారము ఆధారం లేనప్పుడు, ఎన్నిసార్లు విలియం కేరీని సైతాను శోధించాడో, వెనక్కి వెళ్ళిపో, ఈ దేశాన్ని విడిచిపెట్టి, సువార్తను విడిచిపెట్టి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని బాధ్యతను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపో అని సైతాను చెప్తున్నప్పుడు, సైతాను మనుషులు అదేవిధంగా ప్రోత్సహించినప్పుడు, మీకు తెలుసా ఏ తీర్మానం తీసుకున్నాడో, నేను చావనైనా చస్తాను కానీ వెనక్కి తిరిగి మాత్రం వెళ్ళను. ఆ పట్టుదల భారతదేశంలోనే తుది శ్వాస విడిచే విధంగా చేసింది. ఆ పట్టుదలే భారతదేశంలో ఉన్న సుమారు 40 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసి మనకు బహుమానాన్ని ఇచ్చే విధంగా చేసింది. సహోదరుడా, సహోదరి, వెనక్కి తిరిగి చూడను అనే పట్టుదల నిన్ను గట్టిగా పట్టుకొని, విమానం ముందుకే వెళ్తుంది తప్ప విమానము గాలిలో వెనక్కి వెళ్ళదు, అది ముందుకే వెళ్ళాలి, ఆగిపోవడానికి కూడా వీలు లేదు. ఏమవుతుంది ఆగితే చెప్పండి, కూలిపోతుంది. ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగితే కూలిపోతావు. నీకుంది ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే ముందుకు సాగటమే. వెనక్కి తిరిగి చూసే జీవితం కానీ, వెనక్కి వెళ్ళే జీవితం కానీ క్రైస్తవ జీవితం మాత్రం కానే
కాదు.